Namaskaram. 75 years of independence. Manaku swatantrayam vachi 75 yellaindi. Oka desa jeevitha kaalanni batti chuste adi mari ekkuva samayam emi kaadu. Aithe gurtinchalsina mukhyamaina vishayam emintante okappudu manam ekkada unde vallam ivala ekkada unnam annadi 1947 lo భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతీయుడి సగటు ఆయుర్దాయం 28 సంవత్సరాలు ఉండేది. ఈవేళ అది 70 ఏళ్లకు పైబడే ఉంది. ఒక దేశం గర్వించదగ్గ విజయం ఇది. దేశాన్ని నిర్మించడం అంటే ఇదే. ప్రజలు ఎక్కువ కాలం జీవించగలుగుతూ మెరుగ్గా జీవించగలిగేలా చేయడమే. కాబట్టి ఖచ్చితంగా అమృతమైతే ప్రవహించడం మొదలైంది. కానీ సమస్యల్లా అది అందరికీ లేదా దేశంలోని ప్రతి పౌరుడికి అందడం లేదు. అందువల్ల మన కృషి దీని గురించే అవ్వాలి. మనం ఎంతో సంపన్నత, శ్రేయస్సు సాధించాం. విజయవంతమైన వ్యాపార సంస్థల ద్వారా, విజయవంతమైన విద్యా వ్యవస్థ ద్వారా, ఇంకా విజయవంతమైన శాస్త్రీయ సంస్థల ద్వారా మనం కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాల్ని మార్చగలిగాం. అయితే ఇప్పటికీ దేశంలో ఎంతోమంది దురదృష్టవంతులైన పౌరులు ఇంకా దీనికి నోచుకోలేదు. ప్రస్తుతం ఇదే మన లక్ష్యం కావాలి. ఇది జరగాలంటే ఇదెంతో ముఖ్యం. కేవలం ప్రభుత్వాలే కాదు, ప్రభుత్వాలు తప్పకుండా ప్రాథమిక బాధ్యత తీసుకోవాలి. అయితే ఈ విషయంలో ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలి. భారత జనాభాలో ఒక భాగం లేదా చాలా పెద్ద భాగం ఇప్పుడిప్పుడే చవిచూస్తున్న శ్రేయస్సు ప్రతి పౌరుడికి అందేలా చేయాలి. ఈ దిశగా ఎన్నెన్నో పనులు చేయాల్సి ఉంటుంది. అత్యంత ముఖ్యమైన అంశాల్లో ముందుగా చేయాల్సిందేమిటంటే దేశానికి ఆహార భద్రత కల్పించడం. 50ల్లో ఎదుర్కొన్న కరువు పరిస్థితుల నుంచి ఈవేళ మనం 130 కోట్ల మంది దేశ జనాభా అంతటికీ సరిపోయే ఆహారాన్ని ఉత్పత్తి చేసే స్థితికి చేరుకున్నాం. మన దేశానికి సంపూర్ణ ఆహార భద్రత ఉండడమే కాక ఇబ్బందుల్లో ఉన్న ఇతర దేశాలకు ఆహారాన్ని ఎగుమతి చేసి సాయం చేయగలుగుతున్నాం కూడా. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలా చేసే క్రమంలో మనం పర్యావరణానికి ఎంతో హాని కలిగించాం. అలాగే మట్టిని చాలా ఘోరంగా దెబ్బతీశాం. కాబట్టి మనం సుదీర్ఘకాలం నిల్చుండే భవ్య భారతాన్ని నిర్మించటం చాలా ముఖ్యం. జీవించేందుకు గొప్ప దేశమని పేరు తెచ్చుకోవడమే కాదు, మిగతా ప్రపంచం అంతటికీ దారి చూపే మార్గదర్శిగా మనం నిలవాలి. ఎందుకంటే మన వద్ద అందుకు అవసరమైన శక్తి, సామర్థ్యాలు, జ్ఞానం, ఇంకా అన్నింటినీ మించి మరే ఇతర దేశం గర్వంగా చెప్పుకోలేని గొప్ప సాంస్కృతిక పునాదులు ఉన్నాయి. మనకు స్వాతంత్ర్యం సిద్ధించి నేటితో 75 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంలో మనం ఇది సాకారమయ్యేలా చేద్దాం. ఇదే సమయం ఈ దేశ పౌరులందరూ, విభిన్న సంస్కృతుల పౌరులందరూ కలిసికట్టుగా ఒకే తాటిపైకొచ్చి భవ్య భారతం అనే ఈ కళ వాస్తవ రూపం దాల్చేలా చేయడానికి దీన్ని సాకారం చేద్దాం. రండి.